ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా ఆయన ప్రాక్టికల్ వ్యవహారమే కాపాడుతుంది అంటే వాస్తవిక దృక్పథం అన్నమాట నేల విడిచి సాము చేసేందుకు ఆయన ఏ రోజు ప్రయత్నం చేయలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి స్థానంలో మరొక నేత ఉండుంటే హాయిగా రిలాక్స్ అయిపోయేవాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఉండరు ఉండలేరు కూడా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల విషయం మీద ఆయన రీసెంట్గా మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నిక విషయం మీద దిశానిర్దేశం చేశారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయంలో అతి విశ్వాసం పనికిరాదని హెచ్చరించారు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు తిరుపతి లోక్సభ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఒక మంత్రి అదనంగా ఒక ఎమ్మెల్యే ఉంటారని వెల్లడించారు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించాలని దానికి తగ్గట్టుగా కార్యాచరణ కూడా రూపొందించాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకి సీఎం జగన్ సూచించారు ఇటీవల పంచాయతీ పురపాలక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాలను సాధించడంతో పార్టీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల్ని లైట్ తీసుకుంటారేమోనని జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా హెచ్చరికలు చెప్పడం గమనార్హం ప్రతి ఎన్నికని సీరియస్గా తీసుకోవాలనే భావన ఆయన హెచ్చరికలో కనిపిస్తోంది నిజమైనటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు ఎన్నికల్ని జగన్లాగా సవాలుగా తీసుకుంటారు అప్పుడు మాత్రమే కోరుకున్నటువంటి ఫలితాలను సాధించే వీలుంటుంది అంతెందుకు స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలంటే పట్టుదలతో వ్యూహరసం ఉండడం తెలిసిందే అలా కాకుండా నిన్నటి స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని చావుదెబ్బతీశామని వైసీపీ ఏమాత్రం ఏమర్పాటు మొరపాటు వహించినా ఆ నిర్లక్ష్యం యొక్క ఫలితం మరోలా ఉంటుందని చెప్పక తప్పదు ఈ విషయాన్ని మొదట్లో జగన్ గుర్తెరిగి పార్టీ నేతల్ని అప్రమత్తం చేయడం ఆయన ముందు చూపుకి నిరసనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాల్లో నిన్నటి పరిస్థితి ఉండదనేటువంటి గ్రహింపే జగన్ ని కాపాడుతోందని ఈ ప్రాక్టికాలిటీయే తిరుపతి బయలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఘన విజయాన్ని తీసుకురాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు